సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈరోజు భారీ బహిరంగ సభకు విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి ఘన స్వాగతం పలుకుతూ వారిని పూలమాలలతో సన్మానించి వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం అమిత్ షా ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు బీజేపీలోకి చేరారు. వారు మాట్లాడుతూ, ఈసారి దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు ను మీ అమూల్యమైన ఓటుతో గెలిపించగలరని ప్రజలను కోరారు. మల్లేశం గారు, కృష్ణారెడ్డి గారు చేరుకున్నారు. కృష్ణారెడ్డి గారు, కృష్ణ గారు, ఎంపీటీసీ సభ్యురాలు, తిమ్మాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు, ఆకారం ఎంపీటీసీ సభ్యురాలు, అదేవిధంగా వేములగడ్ సర్పంచ్ సభ్యులు, లాస్ట్ వేములగడ్ సర్పంచ్ ఎవరికి నష్టం కలిగిస్తామని తెలంగాణ ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముక్త కర సకతీ హై ఔర్ కోయి ముక్త నహీ కర సకతా. ఓవైసీ మళ్ళీ పార్టీ ప్రభావం నుండి తెలంగాణను విముక్తి చేయగలిగేటువంటి పార్టీ కేవలం బీజేపీ. ఒరే చంద్రశేఖర్ రావు జీనే, ఓవైసీ కే దబావ్ మే ఆకర్ ధర్మ కే ఆధార్ పర్ ఆరక్షణ దేనే కా బిల్ లాయా. ఓవైసీ ఒత్తిడికి లోనైనటువంటి కేసులు తీసుకొచ్చామో కేసీఆర్ గారు, దాని వల్ల నష్టపోయే ఎవరైనా తెలుసా? వెనుకబడినటువంటి కులాలు, ఎస్టీలు, గిరిజనులు, వీళ్ళకి నష్టం జరుగుతుంది. 50% సీమా సుప్రీం కోర్ట్ నే తయ్ కరీ హై, ఇస్సే జ్యాదా రిజర్వేషన్ బట్ నహీ సకతా. అగర 12% మైనోరిటీ కో దేనా హై తో కిస్కా కాట్ కర్ దోగే? దళితో కా, ఆదివాసియో కా, ఓబీసీ కా కిస్కా కాటోగే? వో కేసీఆర్ నే తెలంగాణ కి జనతా కో బతానా చాహే. రెండో వైపు భారతీయ జనతా పార్టీ, మూడో వైపు మహాకూటమి. ఆప్ ముజే సబ్ బతాఓ కి మజ్లిస్ కి దాదాగిరీ సే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ కో ముక్త కర్ సకతీ హై క్యా? మజ్లిస్ దాదాగిరి నుండి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల యొక్క భారతీయ జనతా పార్టీ.